అందరికి నమస్కారం అండి నేను మీ కంచన శ్రీకాంత్ మిత్రులారా గమ్యం ఏదైనా కూడా కానీ ప్రజా సమస్యల పైన గలమెత్తే నాయకుడు కావాలి అలాంటి నాయకుడే మన పవన్ కళ్యాణ్ గారు ఆయన వెంట రోజు రోజుకి కూడా లక్షలాదిగా ఏదైతే అభివృద్ధి వైపు ప్రజలు చైతన్యవంతులై పవన్ కళ్యాణ్ గారు వెంట తరలి వస్తుంటే ఇవన్నీ చూసి ఓర్వలేక సహించలేక కుట్రల యత్నాలు చేస్తున్నారు ఈ అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం కావచ్చు అందులో భాగంగానే ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం కందురు గ్రామంలో ఒక జన భారీ బహిరంగ సభ జరుగుతుంటే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఇలా ప్రముఖులు వచ్చి ఆ సభను ఐదు దాదాపు ఐదు వేల మందికి పైగా ఉన్నటువంటి ఒక సభ జరుగుతుంటే మద్యం సేవించి కొంతమంది ఈ వైసీపీ బ్యాచ్ వాళ్ళు అక్కడికి వచ్చి రౌడీజం చేస్తూ దుర్భాషలాడి కొట్టడానికి వస్తూ కార్లపైన రాళ్ల దాడి నిజంగా ఎక్కడ బతుకుతున్నాం మనం సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి మీలాంటి వాళ్ళని చూస్తుంటే ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నారు ఇది అసలే సాంకేతిక యుగం ఇప్పుడు మళ్ళీ మీ హత్యా రాజకీయాలు రౌడీ రాజకీయాలు గుండా రాజకీయాలు ఎదుటి వారిని ఏదో ఒకలాగా ఎదగనీకుండా చేయాలని చెప్పి మీ ఫ్యాక్షన్ రాజకీయాలకి ఇక్కడ ఎవరే కూడా కానీ భయపడే వాళ్ళు లేరు ఇకనైనా కానీ మీ వైసీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మీరు ఆలోచన మీరు ఆలోచించే ధోరణిని మీరు మార్చుకోవాలి లేకుంటే రోజు రోజుకు రోజు రోజుకు ఒక్కొక్క రెక్క ఒక్కొక్క రెక్క ఊడిపోయి తుప్పు పట్టిపోయి మీ ఫ్యాన్ కింద పడే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు ప్రజలు ప్రజలు కావచ్చు యువతి యువకులు కావచ్చు వాళ్లకు ఎవరైతే మేలు చేస్తారు ఎవరైతే వాళ్ళు వెన్నంటూ ఉంటారు ఎవరైతే ఆ ప్రజా సమస్యల పైన పోరాడి ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుని వెళ్తారో అనేది ప్రజలందరికీ కూడా తెలిసి వచ్చింది ఇన్నాళ్ళు మీరు చేసిన ఆగడాలని అన్నిటిని భరిస్తూ వచ్చారు ఎందుకంటే ఒక నాయకత్వం లోపం అనేది ఉండేది ఒక మంచి నాయకుడు లేక ఇప్పుడు ఆ నాయకుడు అనేవాడు ఆ ప్రజలకు దొరికాడు కాబట్టి మీ ఆటలు మీ కుటిల యత్నాలు ఈ రౌడీ రాజకీయాలు ఇక మీకు చల్లవు వీటన్నింటినీ కూడా వీటన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని ఈ కుళ్ళు కుతంత్రపు రౌడీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడడానికి సంసిద్ధులై ఉన్నారు అలాగే జన సైనికులారా ఈ ఘటనని ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది మనందరం కూడా దీన్ని జన సైనికుల నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటివి ఫ్యూచర్లో కూడా ఇంకా జరగచ్చు ఇంకా జరగ ఎందుకంటే వాళ్ళకి తెలిసిన రాజకీయాలు ఇవే డబ్బు మందు రౌడీజం గూండాయిజం ఫ్యాక్షన్ ఇదే వాళ్ళకి తెలిసిన రాజకీయాలు కాబట్టి ఇలాంటి వాటికి భయపడకుండా మనం ఎదురొడ్డి నిలబడాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఎందుకంటే మన వెనుక ఉన్నది ఒక నిజాయితీ పరుడైనటువంటి నాయకుడు కాబట్టి మనం ధైర్యంగా ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా తిప్పికొడుతూ మరింత ఉత్సాహంగా మరింత కసితో మన అందరం పనిచేయాల్సిన అవసరం ఉన్నది దీన్ని మాత్రం ఈ సంఘటనని మా జనసైనికుల తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన తగిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది Thank you very much. Jay Janasena, Jay Hind. Subscribe to our channel and press the bell icon for the latest updates.